అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మా గెస్ట్కి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మెగా ఫ్యాన్కి, మెగా ఫ్యాన్ అంటే మెగా ఫ్యామిలీలో అందరూ సార్, పేరు పేరుని చెప్పక్కర్లేదు, మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరికీ, ముఖ్యంగా ఇవాళ చీఫ్ గెస్ట్గా వచ్చిన నా తమ్ముడు శ్రీ రామ్ చరణ్ గారు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు, అభిమానులందరికీ. అండ్ అలాగే నా వెనకాల ఒక ఆర్మీ కింద, నా స్ట్రెంగ్త్ కింద, నా సపోర్ట్ కింద నుంచిన నా ఫ్యాన్స్ అందరికీ, ఇక్కడే కాదు ఇతర రాష్ట్రాల్లో హిందీ డబ్బింగ్ వరకు ఇతర భాషల్లో ఇతర దేశాల్లో కూడా మెల్లిమెల్లిగా స్టార్ట్ అయిన ఎంతోమంది అభిమానులకి, ప్రేక్షకులకి, అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా అప్పుడు నా ఫస్ట్ థ్యాంక్స్ నేను చెప్పాలనుకుంది ఇండియన్ ఆర్మీకి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్. మీరు లేకపోతే మేము ఈ స్థాయిలో సినిమా చేసేవాళ్ళం కాదు. అండ్ నా సినిమాలో పీపుల్ గురించి మాట్లాడే ముందు నేను ఒక పర్సన్ స్పెషల్గా థ్యాంక్ యూ చెప్పాలండి. ఈ కథ నా దగ్గర తీసుకొచ్చింది నల్లమల్లం బుజ్జి గారికి. బుజ్జి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు తీసుకొచ్చారు. నాలుగు గోడల మధ్యలో జరిగిన విషయాన్ని అందరికీ చెప్పాలి. ఈ సినిమా ఆయన తీసుకొచ్చిన వెంటనే ఎక్కడో మోరల్గానే ఆయన సినిమా చేయాలి, బట్ నేను రిక్వెస్ట్ చేశాను సార్ మీరేమనుకోద్దు, ఈ సినిమా నాకు పర్సనల్ ఆబ్లిగేషన్స్ ఏమున్నాయి, నేను చేసుకుంటానంటే నాకు ఇచ్చేశారు. బుజ్జి గారు మీరు ఇచ్చింది నేను ఎప్పుడు మర్చిపోలేను, థ్యాంక్ యూ వెరీ మచ్, అది నేను గుర్తుపెట్టుకుంటాను. అండ్ ఐల్ డెఫినెట్లీ ట్రై టు డూ సంథింగ్ అబౌట్ ఇట్, మాటల్లో చెప్పడం నాకు ఇష్టం లేదు. అండ్ అలాగే ఫస్ట్ సినిమాకి వచ్చేసరికి థ్యాంక్ యూ. అండ్ సినిమాకి వచ్చేసరికి ఐడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ లగడపాటి శ్రీధర్ గారు, నాగబాబు గారు అండ్ బన్నీ వ్యాస్. శ్రీధర్ గారు మీ గురించి ఒక మాట చెప్పాలి సార్, ఈ సినిమా శ్రీధర్ గారు చేస్తే బాగుంటుందని నేనే ఆయన కవరం పెట్టి అడిగాను, సార్ మీరు చేస్తే బాగుంటుంది. ఆయన అడిగారు నన్నే ఎందుకు అడుగుతున్నా బన్నీ, ఇంతమంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు కదా అంటే నేను అన్నాను, కాదు సార్ మీ స్టైల్ సినిమా అప్పటి నుంచి లేకపోతే ఎవడగోళప్పటి నుంచి చూస్తున్నాను, మీరు ఏదో ఒకలాగా సినిమాలో డబ్బులు పోగొడుతున్నా కూడా మీరు సినిమాలు మీద సినిమా తీస్తున్నారు. నాకు ఎప్పుడో ఒకరోజు ట్రైలర్ చూసినప్పుడు మీరు సినిమా ప్రమోట్ చేసినప్పుడు నాకు ఫీలింగ్ వచ్చింది, అరే మన సినిమా గురించి ఇంత తపన పడుతున్నాడే, తనకు ఒక మంచి సినిమా వస్తే బాగున్నావు, మన లాంటి వాళ్ళు ఎవరైనా ఇలాంటి వాళ్ళు డబ్బు పెట్టి ఇండస్ట్రీ లోపలికి వచ్చేవాళ్ళని మనం ప్రోత్సహించాలి కదా అని నా మైండ్లో పడింది. అప్పటి నుంచి మీకు సినిమా చేస్తే బాగుంటుంది అంటున్నాను, అందుకు నాకు రైట్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు మిమ్మల్ని అడిగితే మీరు వచ్చి సినిమా చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ గారు. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ శ్రీధర్ గారు ఒక విషయం చెప్పాలి సార్, ఒక స్టార్ డైరెక్టర్కి ఎంత ఖర్చు పెడతారో అంతకంటే ఒక రూపాయి ఎక్కువ ఖర్చు పెట్టి ఒక డెబ్యూటీ డైరెక్టర్ మీద నమ్మి మీరు తీసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ హిమ్. అలాగే మనుషుల్లోనే నాకు చాలా ఇష్టమైన మనిషి నాగబాబు గారు. నేను నిజంగా ఇవాళ ఈ సినిమా ఆయనకు చేయడానికి నేను చాలా గర్వపడుతున్నాను. అంటే సినిమా ఎంత సక్సెస్ అవుద్ది దాని అన్నిటికీ ఇదంతా ఆన్ గ్రోయింగ్ ప్రాసెస్, కానీ బిఫోర్ ఎవ్రీథింగ్ నాకు నచ్చిన వ్యక్తికి ఇవాళ నేను ఒక సినిమా చేయగలనే స్థాయికి నేను వచ్చినందుకు మిమ్మల్ని అందరూ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ నాకు ఈ స్థాయి ఇచ్చినందుకు, థ్యాంక్ యూ. అండ్ డెఫినెట్లీ నేను వాసు గురించి చెప్పాలి, అతని పేరే బన్నీ వాసు. వాసు థ్యాంక్ యూ సో మచ్, నేను ఎంత ఇబ్బంది పడినా, నేను ఎన్ని ఇబ్బందులు పెడతానో నాలుగు గోడల్లో నీకే తెలుసు నాకు తెలుసు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పుట్టింగ్ అప్ విత్ మై బుల్షిట్, థ్యాంక్ యూ వాసు. అండ్ ఇంకా సినిమా టెక్నీషియన్స్కి వస్తే మాట్లాడినా బాబు, ఇంకా మళ్ళీ ఛాన్స్ వస్తా లేదు, రావాలని కోరుకుందాం ఇన్షాల్లా. ఇంకా సినిమాకి వస్తే ఫస్ట్ నా టెక్నీషియన్స్కి నేను థ్యాంక్ యూ చెప్పుకోవాలి. టెక్నీషియన్స్లో నేను ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పబోతుంది మన రైటర్స్కి, రామ్ జయగోష్ శాస్త్రి గారికి, అలాగే సీతారాం శాస్త్రి గారికి. ఎందుకంటే మన తెలుగు లిటరేచర్ ఇవాళ ప్రమోట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇవాళ మనకి. సో లిటరేచర్ ప్రమోట్ చేసి సార్ నెక్స్ట్ తరం కూడా మన తెలుగుని మీరు సినిమాల ద్వారా తీసుకెళ్లాలని మనస్ఫూ ఆ రెస్పాన్సిబిలిటీ మీ అందరికీ ఉంది సార్. సో ఐడ్ లైక్ టు ఫస్ట్ అండ్ గివ్ రెస్పెక్ట్ టు ద రైటర్స్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద లిరిక్ రైటర్స్ రామ్ జోగేష్ శాస్త్రి అండ్ సీతారాం శాస్త్రి గారు. అండ్ అలాగే ఇంకా టెక్నీషియన్స్కి వస్తే నా ఆర్ట్ డైరెక్టర్ రాజీవ్ గారు అండ్ ఇంకా చాలా చాలా చాలామంది ఉన్నారు సార్, మా కొరియోగ్రాఫర్స్, మై ఫైట్ మాస్టర్స్ అందరికీ, ముఖ్యంగా నా కెమెరామెన్ రాజీవ్ రవి గారికి. ఆయన లేకపోతే ఇవాళ ఈ సినిమా ఈ స్థాయిలో వచ్చేది కాదు. ఆయన గురించి నేను ఒకే మాట చెప్తాను, జనరలీ ఒకే మాట చెప్తాను,
మనుషుల్లోనే నేను చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ మనుషులు. ఎప్పుడైనా నా లైఫ్లో రాజీవ్ రవి గారిలా ఉండాలని అంత ఉండాలనే ఒక కోరిక కలిగించిన అంత గొప్ప వ్యక్తి. థ్యాంక్ యూ రాజీవ్ రవి సార్. అండ్ మ్యూజిక్ విశాల్ శేఖర్ గారు. ఒక సౌత్ ఇండియన్ సినిమా చేస్తున్నారు కదా, సౌత్ ఇండియన్ సినిమా స్థాయి తెలుస్తుందా వాళ్ళకి, మన కెపాసిటీ మన పల్స్ తెలుస్తుందా అనుకుంటే మనం ఊహించిన దానికంటే చాలా బాగా ఇచ్చారు. థ్యాంక్ యూ విశాల్ శేఖర్ గారు వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ దిస్ ఫిలిం అండ్ గివింగ్ మ్యూజిక్ ఫర్ దిస్ ఫిలిం. వర్క్ ఎలా చేశారనేది ఇంకా మీరే చెప్పాలి. అండ్ ఇంకా ముఖ్యంగా ఆర్టిస్టులకు వస్తే ఫస్ట్ ఐ లైక్ టు స్టార్ట్ విత్ ద లేడీస్, క్వీన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అను. థ్యాంక్ యూ వెరీ మచ్ అను, థ్యాంక్ యూ. అండ్ అలాగే ఈ సినిమాలో చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు, నదియా గారు. అండ్ అను గురించి ఒక మాట చెప్పాలి, లాస్ట్ డే రెండే షాట్లు ఉన్నాయి, ఆ అమ్మాయి రెండు నైట్లుగా నిద్రపోలేదు. నేను అన్నా నువ్వు కౌరం పెట్టండి ఆ అమ్మాయికి, నిజంగా వస్తే ఆ రెండు షాట్లు తీస్తే వర్త్ అంటే ఆ అమ్మాయి రాదని అనుకున్నాను, కానీ రెండు నెలలు నిద్రపోయినా కూడా సరే మన సినిమాకి ఇది ఒక్కటే కదా నేను చేయగలదే అని వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అను, అది మేము ఎప్పటికీ మర్చిపోము. యువర్ డెడికేషన్ టు ఫిల్మ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకా ఆర్టిస్టులకు వస్తే ప్రధానంగా నేను చెప్పాల్సింది అర్జున్ గారికి. అర్జున్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎలాగైనా ఈ కథ అయినప్పటి నుంచి ఒక డ్రీమ్ క్యాస్టింగ్ అని ఒకటి ఉంటుంది, అంటే మనం ఒక కథ అయినప్పుడు మనకు ఊహకి ఒక బొమ్మ వస్తుంది. నాకు వచ్చిన ఫస్ట్ బొమ్మ అర్జున్ గారు, ఎలాగైనా ఆయన వస్తే బాగుంటుంది, ఎలాగైనా ఆయన వస్తే బాగుంటుంది అని అనుకున్నాను. ఆయన కథ విన్నారు, ఆయన ఆయన జడ్జ్మెంట్కి, ఆయన గట్ ఫీలింగ్ మీద తీసుకున్న సెన్సిబిలిటీస్కి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు ఒక ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్గా చూస్తారు అర్జున్ గారిని, ఇప్పటి వరకు మీరు చూడండి అర్జున్ గారు కొత్తగా చూస్తారు. Thank you very much Arjun garu, it's an honor working with you and your support to this film is ne matalo cheppalen. Thank you so much sir, it was a pleasure working with you. And inga ilaga chaala mandi artists lu chesandi, Sharath Kumar garu naaku entho ishtamaina na telugu artist, Rao Ramesh garu, Anoop Singh such a hard working guy, alage హరీష్ ఉత్తమన్, ఇంకా ఇంకా ఎంతోమంది ఆర్టిస్టులు ఉన్నారండి. అందరి పేరు పేరుగా చెప్పాలంటే కష్టం. ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ లాస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ద లీడర్, ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, మై డైరెక్టర్ వక్కంత వంశీ గారు. సార్, ఎప్పటి నుంచో నాకు ఒక కోరిక ఉండేది, ఒకలాంటి సినిమా చేయాలి, ఒక ఆనెస్ట్ సినిమా చేయాలి, ఎవరు చెప్తారా అని. నా కోరికకి మీ కథకి కలిసిన క్షణం, ఆ క్షణమే నా అదృష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్ వంశీ గారు. అండ్ అందరు అనుకుంటారేమో, వంశీ గారు కొత్త డైరెక్టర్ కదా, ఓ సపోర్టింగ్లు ప్యాడింగ్లు పెట్టేసి అందరూ కలిసి అతన్ని సపోర్ట్ చేస్తారండి, కాదు 100% కాదు. నేను నిజం చెప్తున్నాను, ఫ్రాంక్గా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, రేపు సినిమా సక్సెస్ అయితే దానికి 100 కారణాలు ఉంటే ఆ 100 కారణాలు డైరెక్టర్ గారే, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎందుకంటే నేను ఆయన నమ్మాను, నేనంటూ ఏమైనా చేశానంటే ఆయన నేను నమ్మాను. నాకంటూ నేను ఏదైనా ఒక క్రెడిట్ ఇచ్చుకుంటేనే ఆయన నేను బ్లైండ్గా నమ్మాను, నేను చేసింది అది ఒక్కటే, మిగతా అదంతా ఆయనే చేశారు 100%. రేపు మన అందరికీ ఒక సక్సెస్ ఫిల్మ్ వస్తే ఎప్పుడు గుర్తుంచుకోండి, ఆర్టిస్ట్ కానీ టెక్నీషియన్స్ కానీ ఎంత ఎవరు ఎంత గొప్ప వర్క్ చేసినా హిట్ ఇచ్చేది మాత్రం ఒక్క డైరెక్టరే. మేమందరూ బాగా చేసినా సినిమా ఫెయిల్ అవుద్ది, కానీ తను ఒక్కడే బాగా చేసినా మేమందరూ ఫెయిల్ అయినా కూడా సినిమా పాస్ అవుద్ది. సో దట్ ఈస్ ద రెస్పెక్ట్ వీ గివ్ ఫర్ ద డైరెక్టర్. సార్ యు ఆర్ ద శ్రీధర్ గారు ఇందాక ఒక మాట అన్నారు, ఏ ప్రాజెక్ట్కైనా డైరెక్టర్ ఇస్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, కానీ ఈ సినిమాకి నేను లీడర్. నో సార్, నేను మనస్ఫూర్తి చెప్తాను, ఈ సినిమానే కాదు ఏ సినిమా కాదు, ద డైరెక్టర్ ఇస్ ఆల్వేస్ ద లీడర్ ఆఫ్ ద షిప్. థ్యాంక్ యూ సార్, నిజంగా మా అందరికీ మీరు ఒక గర్వపడే సినిమా ఇస్తారు అని నేను నమ్ముతున్నాను. అంటే సినిమా గురించి ఎక్కువ చెప్పాలంటే నాకు కొంచెం మొహవాటం, బట్ ఐ థింక్ ఐ విల్ బీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నేను అంతకంటే ఎక్కువ చెప్పలేను, మీరు అర్థం చేసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇవాళ గెస్ట్ కింద వచ్చిన నా తమ్ముడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ చరణ్. దిస్ ఫంక్షన్ విల్ నాట్ బీ కంప్లీట్ వితౌట్ యువర్ ప్రెజెన్స్, ఎందుకంటే మేము ఎంత మాట్లాడుకున్నా ఒకటి బయటకి వస్తేనే మా ఫంక్షన్కి ఒక ఎప్పుడు ఏ ఫంక్షన్కైనా ఒక అలంకారం. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దట్ స్పెషల్ డెకరేషన్. అండ్ రంగస్థలం గురించి ఇంతకుముందు కూడా చెప్పాను, బట్ ఇప్పుడు నువ్వు ఉన్నప్పుడు మళ్ళీ చెప్తున్నాను, కంగ్రాచులేషన్స్ ఫర్ రంగస్థలం, యూ మేడ్ అస్ ఆల్ ప్రౌడ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రంగస్థలం ఈ స్థలం నాది అనేలాగా ప్రూవ్ చేసి చూపించావు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఇట్ హెస్ బీన్ అ వెరీ సక్సెస్ఫుల్, రంగస్థలం కేవలం ఒక సినిమా హిట్ సినిమానే కాదండి,
ఇండస్ట్రీ ఒక స్లంప్లో ఉన్నప్పుడు అలా వచ్చి అలా ఆంజనేయ స్వామి ఎత్తినట్టు అలా వచ్చి ఎత్తాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ అరుణ్. మొత్తం ఇండస్ట్రీని అలా ఎత్తి ఒక ఒక బయర్స్లో ఒక పాజిటివ్ మూడ్ తీసుకొచ్చావు. అలాగే దాని కంటిన్యూయేషన్గా భరత్ అనే నేను కూడా చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. థ్యాంక్ యూ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ భరత్ అనే నేను. థ్యాంక్ యూ మహేష్ బాబు గారు అండ్ కొరటాల శివ అండ్ ద మైత్రి ఫిలిమ్స్ అండ్ ద ఎంటైర్ పీపుల్ హూ హ్యావ్ వర్క్డ్ ఫర్ ద ఫిలిం. అండ్ అలాగే ఈ మూడు సినిమా ఈ రెండు సినిమాలు చాలా బాగా చేసింది. డెఫినెట్లీ ఈ సమ్మర్ ఒక హ్యాట్రిక్తో ఈ సినిమా నా పేరు సూర్యతో ఒక హ్యాట్రిక్తో కంప్లీట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఇది ఇలాగే కొనసాగుతూ మా సినిమాలే కాకుండా వేరే సినిమాలతో కూడా కొనసాగాలని రాకబోయే మహానటికి అలాగే రాకబోయే పూరి జగన్నాథ్ గారి అబ్బాయి మహబూబా సినిమా కూడా ఐ విష్ దమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. ఇంకేదైనా మర్చిపోయిన ఉంటే క్షమించండి. అండ్ నాకు ఎప్పుడు ఈ సినిమా వచ్చేసరికి నాకు రెండే కోరికలు ఉన్నాయి, యాక్చువల్లీ మూడు కోరికలు ఉన్నాయి. ఒకటో కోరిక ఫస్ట్ కోరిక ఏంటంటే ఇంకే సినిమా చేయను చేయకపోవచ్చు, ఈ ఒక్క సినిమాకు మాత్రం చేయాలనిపించింది. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ లాస్ట్లో జనగమనం అని పాడి ఈ ఆడియో ఫంక్షన్ ఫినిష్ చేయాలనిపించింది. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు స్టాండ్ వన్స్ అండ్ ఐ లైక్ టు థ్యాంక్ ద ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ద మీడియా అండ్ ఎవ్రీబడి ఫర్ సపోర్టింగ్ దిస్ ఫంక్షన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఒక నిమిషం, ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు స్టాండ్ అప్. రెడీ. జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ్ సింధ గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కల బంగ, వింధ్య హిమాచల యమునా గంగ ఉచ్చల జలది తరంగ, తవ శుభ నామే జాగే తవ శుభాశిష మాంగే, గాయే తవ జయ గాత జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత, జయ హే జయ హే జయ హే జయ 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 హే జయ హే.